సో సిఎస్ శాంతి కుమార్ గారిని కలిసిన ఉద్యోగ సంఘ నేతలు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉద్యోగ సంఘ నేతలు సిఎస్ శాంతి కుమార్ గారిని కలవడం అయితే జరిగిందనమాట. సో ఏం చెప్తున్నారంటే డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం నుండి పాత పెన్షన్ విధానంలోకి మార్చడానికి అవకాశం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయాలని పిఆర్టీఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ని ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పింగళి శ్రీపాలరెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర మొత్తం రెడ్డి గారు అయితే ఈ విధంగా అయితే నూతన సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు 31 పాత పెన్షన్ పొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఎస్ గారిని అయితే కోరడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రంలోని ఈ విధంగా వీరు సిఎస్ని అయితే కలవడం అయితే జరిగింది. సో మరి చూడాలి సిఎస్ గారు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీరికైతే ఇవ్వలేదు, సరే అలాగే చేద్దాం అన్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలోని. ఒక లైక్ చేయండి, ఎంప్లాయీలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి.